తెలంగాణ కళలను పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. క్యూ న్యూస్ 5వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వివిధ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణ కళలు అంతరించిపోతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ తరాలు మాత్రం రావడం లేదు. వై? బికాజ్ అంటే అందరికీ తెలిసిందే, కళను నమ్ముకున్న కళాకారులుగానే మిగిలిపోతున్నారు, కానీ కళను నమ్ముకున్న కళాకారులకు మాత్రం పొట్ట నిండడం లేదు. మూడు పూటల అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఆర్థిక సహాయాలు పక్కన పెడితే కనీసం దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఈరోజు మనం శ్రీరామగిరి గ్రామం నెల్లికుద్రు మండలం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. కట్టే కోలాటంతో మా అక్క చెల్లెలందరూ రెడీగా ఉన్నారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళ గురువుగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కథా కార్ఖానా, చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క చెల్లెలు ఆడిన తర్వాత మళ్ళీ మనం ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చలో అమ్మ స్టార్ట్. అలల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పన్ను నెరియాలో, శ్రీరామగిరిలో నెరియాలో, మా ఆడపడుసులాట చూడు నెరియాలో. అలల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, అలల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు, అలా నెరడి పళ్ళు నెరియాలో, అలల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, అలల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, అసలేరు రావంగ నెరియాలో, బోనాలు జయ్యంగ నెరియాలో, అసలేరు రావంగ నెరియాలో, బోనాలు జయ్యంగ నెరియాలో, ముత్యాలమ్మ కడ నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అలా నెరడి పళ్ళు నెరియాలో, గణపతయ్య పండుగ వస్తే నెరియాలో, వాడ వడల్లోన నెరియాలో, గణపతయ్య పండుగ వస్తే నెరియాలో, వాడ వడల్లోన నెరియాలో, ఎలక వాహనం ఎక్కి నెరియాలో, ఎల్లలో కాలు ఏలుతాడు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, శ్రీరామగిరిలోన నెరియాలో, మాడ పడుసులాట చూడు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, బతుకమ్మ పండుగ వస్తే నెరియాలో, వాడ వడల్లోన నెరియాలో, బతుకమ్మ పండుగ వస్తే నెరియాలో, వాడ వడల్లోన నెరియాలో, బతుకమ్మ పండుగ వస్తే నెరియాలో, వాడ పడుసులంతా గుడి నెరియాలో, బతుకమ్మ పండుగ వస్తే నెరియాలో, వాడ పడుసులంతా గుడి నెరియాలో, గులుగు తంగేడు పూలు నెరియాలో, మరి గుండ్రంగ బతుకమ్మ నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, శ్రీరామగిరిలోన నెరియాలో, మాడ పడుసులాట చూడు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, సంక్రాంతి పండుగ వస్తే నెరియాలో, వాడ పడుసులంతా గుడి నెరియాలో, సంక్రాంతి పండుగ వస్తే నెరియాలో, వాడ పడుసులంతా గుడి నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, శ్రీరామగిరిలోన నెరియాలో, మాడ పడుసులాట చూడు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, శ్రీరామ నవమి వస్తే నెరియాలో, మా రామాలయంలోన నెరియాలో, శ్రీరామ నవమి వస్తే నెరియాలో, రామాలయంలోన నెరియాలో, సీతారాముల పెళ్ళి నెరియాలో, మరి సుద్దాము రారండి నెరియాలో, అల్లల్ల నెరడి నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లా నెరడి పళ్ళు నెరియాలో, అల్లల్ల నెరడి
శ్రీరామగిరి గ్రామ కళాకారులతో ఇప్పుడు పాడే పాట ఉంగారమా ముద్దు టుంగారమా అన్న పాట. ఇది సీతాపహరణ జరిగిన తర్వాత లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఈ సీతాన్వేషణలో ఒక దశలో ఆంజనేయుడు సీతమ్మ వారి జాడకు పోయిన తర్వాత లంకలో సీతమ్మవారిని కనిపెట్టి అప్పుడు ఆ సీతమ్మవారి దగ్గర ఆంజనేయుడు కూర్చున్నప్పుడు సీతమ్మవారు అడుగుతుంటుందండి, మా అత్త క్షేమంగా ఉన్నారా, మా మారుదులు క్షేమంగా ఉన్నారా, మా బంధువులంతా క్షేమంగా ఉన్నారా, గ్రామ ప్రజలు క్షేమంగా ఉన్నారా అని సీతమ్మవారు హనుమంతునితో అడిగే పాట. ఇప్పుడు ఈ జానపద కళాకారిణి సరోజన ద్వారా ఈ పాట ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఉంగూరమా
గణపతి మనవట్రం నిత్యం నిత్యం జపో జపో శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో 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 తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో శివ శివ శంకర గజాన నవం హర హర శంకర గజ వజనం శివ శివ శంకర గజ వజనం హర హర శంకర గజ వజనం శివ శివ శంకర గజాన నవం హర హర శంకర గజ వజనం శివ శివ శంకర గజ వజనం హర హర శంకర గజం గజ వజనం గజ వజనం శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో 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 తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో ఎలుక వాహన మెక్కి భువనము ఏలితివి గణనాయక ఎలుక వాహన మెక్కి భువనము ఏలితివి గణనాయక ఎలుక వాహన మెక్కి భువనము ఏలితివి గణనాయక ఎలుక వాహన మెక్కి భువనం ఏలితివి గణనాయక నాయక వినాయక నాయక వినాయక నాయక వినాయక నాయక వినాయక శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో 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 తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో శాట శవులు ఎలుపుడవు గల గుజ్జుడవు గణనాయక శాట శవుల ఎలుపు గలవు బుజ్జుడవు గణనాయక శాట శవులు ఎలుపుడవు గల గుజ్జుడవు గణనాయక శాట శవుల ఎలుపు గలడు బుజ్జుడవు గణనాయక నాయక వినాయక నాయక వినాయక నాయక వినాయక నాయక వినాయక శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో శుక్లం గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో శుక్లం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో 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 తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో జపో జపో తపో తపో చెల్లె మొత్తం మీద మా అక్క చెల్లెళ్ళు మాత్రం ఒక పండగ వాతావరణం మాత్రం తీసుకొచ్చిండ్లు శ్రీరామగిరిలో. మరి వాళ్ళ గురువుగారు ఉన్నారు. మా అక్క అయితే ఛానల్ వరకు వెళ్ళి చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసింది. మాట్లాడే ప్రయత్నం మాత్రం చేద్దాము. సార్ ఎట్లా ఉంది సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళను నమ్ముకుంటున్నారు? దాదాపు 40 సంవత్సరాల క్రితం మాకు ఒక ఆలోచన వచ్చింది సార్. ఈ జానపద కళారూపాలు ఏదైతే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన జానపద కళలు అంతరించిపోయే స్థితి వచ్చినప్పుడు మేమందరం ఇక్కడ కలిసి ఒక వివేకానంద సాంస్కృతిక సమితి అనే ఒక సంస్థను ప్రారంభించి అంతరించిపోతున్నటువంటి ఈ కళలను పరిరక్షించాలి, ప్రదర్శించే అవకాశం కల్పించాలి, ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ద్వారా 40 సంవత్సరాల క్రితం మేము ఈ ఒక వేదిక ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మరుగుపడిన కళాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతోటి అనేక రకాలైన ఈ రకరకాల కళా ప్రక్రియలు జడకొప్పని ముద్దకొప్పని చిరుతల రామాయణం కట్టె కోలాటం
జడకోలడు ఇట్లా కళా ప్రక్రియలన్నింటినీ ప్రదర్శించే అవకాశం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక ఉత్సాహం వచ్చేసింది కళాకారులలో. దానికి తోడు తెలుగు విశ్వవిద్యాలయంలో భక్తవత్సల రెడ్డి గారి డీన్ వచ్చిన తర్వాత ఈ అంతరించిపోతున్నటువంటి కళలకు ఇంకా ప్రోత్సాహం వచ్చింది. అప్పట్లో కలెక్టర్ గారు శాలిని మిశ్రా గారు, జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కలెక్టర్లు కూడా ఈ కళను ప్రోత్సహించే దిశలో ఉండే. ఆ తర్వాత ఈ ప్రభుత్వాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఏదైతే జానపద కళారూపాలు అయితే ఈ యొక్క ఈ ఉత్సాహం పరిచి ప్రభుత్వాలు మారినాయో, మారిన తర్వాత అది మా కళాకారుల దురదృష్టమో లేదా వాళ్ళ అధికార యంత్రాంగం తీరిక లేకనో. కానీ వాస్తవంగా సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల బ్రతుకు మారుతుంది అనుకున్నారు? మారుతుంది అనుకున్నాం, ఎందుకంటే ముఖ్యంగా జానపద కళలకు బాగా పునరుజ్జీవం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారటంలో జానపద కళలు బాగా తోడ్పడ్డాయి. ఆ తర్వాత జానపద కళారూపాలన్నీ సమసిపోయే అంతరించిపోయే స్థితికి మళ్ళీ ఏర్పడ్డది. అందుకోసం శ్రీరామగిరి ప్రత్యేకత ఏంది సార్? శ్రీరామగిరిది ప్రత్యేకత సార్, ఇది మాకు స్థల పురాణం ఏమిటంటే, శ్రీ రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకున్న తర్వాత సీతాన్వేషణకాన్ని బయలుదేరిన రామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చేసరికి, మా దగ్గర గుట్ట ఉన్నది ఈశాన్య దిశలో, ఆ గుట్ట మీదకి వచ్చేసరికి ఆయనకు సంధ్యావందన సమయమైంది. అప్పటికప్పుడు ఆయన ఒక లింగాన్ని ప్రతిష్ఠించేసుకొని అక్కడ పూజ సల్పుకొని వెళ్ళినట్టుగా స్థల పురాణం. ఏదైతే రామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇది ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయమైంది. రాముడు పాదం మోపిన గిరి కాబట్టి శ్రీరామగిరిగా ఇది నామ స్థిరమై వర్ధిల్లుతున్నది శ్రీరామగిరి. ముఖ్యంగా ఈ జానపద కళలకు ఇది చాలా పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ సరోజన భగవంతుడు ఆమె యొక్క ఒక వరప్రసాదం ఆమె యొక్క కంఠం ఇవ్వటం అది ఆమెతోటి. తర్వాత ఈ 40 సంవత్సరాల నుంచి మా దగ్గర జడకోలాటం జడకొప్ప అయితే దాదాపు తెలంగాణలో మొట్టమొదటి జడకొప్ప మా దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని కళలు గ్రేట్ గ్రేట్ కళలు. ఒకవైపు వైద్యం చేస్తూనే ఊరికి సమాజ సేవ చేస్తూనే వైద్య రంగంలో ఈ కాన్సెప్ట్ రెండు పడవల మీద నడుస్తూ ఉన్నారు. నిజంగా గ్రేట్ సార్, నిజంగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతమంది కళాకారుల బతుకుదెరువు మారాలని మాలాంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు కోరుకున్నాం. ఏదైనా జరిగిందా సార్? లేదు సార్, అట్లేం జరగలేదు సార్, ఏం కాలేదు. అప్పుడు అంతకుముందు సార్ ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో మాకు నెలకు 2 నెలలకు వీళ్ళని పిలిచి ఒక కళా ప్రదర్శన ఏర్పాటు చేయించి ఏదో ఒక వేదిక కార్నివాలని పెట్టిన శాలిని మిశ్ర గారు ఆ రకంగా అందరు కళాకారులను ఒక దగ్గర చేర్చేవాళ్ళు. అయితే అటువంటి పరిస్థితులు మేము అనుకున్నాం. అప్పుడు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, పోయినందుకు ఛార్జెస్ ఇచ్చి మాకు రవాణా సౌకర్యాలు ఇచ్చి వచ్చినందుకు ఖచ్చితంగా రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అటువంటి కార్యక్రమాలు లేకుండా పోయినాయి. కొత్త ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కాంగ్రెస్, ఇంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు మీ ఊరే ఒక కళా బృందం అయిపోయింది పెద్ద ఎత్తున. అక్క చెల్లెలతో మీరు గురువు గారుగా ఉన్నారు, ఇటువంటి వాళ్ళకు కొంచెం అవకాశం ఇస్తే బాగుంటది. దేవాదాయ ధర్మదాయ నెలకు ఒక ప్రోగ్రామ్ రెండో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వాళ్ళ కళను అట్లనే పెట్టుకుని 4 రూపాయలు వచ్చే అవకాశం ఉంటది కదా. గతంలో తిరుపతి దేవస్థానం వాళ్ళకి పోయేవాళ్ళం మేము గత 5 సంవత్సరాల క్రితం. ఇక్కడ నుంచి ప్రతి 3 నెలలకు 4 నెలలకు కార్యక్రమం వచ్చేది. వాళ్ళు ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వరంగల్ శాఖ వాళ్ళు కూడా ప్రతి 3 నెలలకు వస్తారు ఒక ప్రోగ్రామ్ జానపద పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ కళాకారులు వెళ్ళి అక్కడ పని చేయడం లేదు, ఏ గ్రామానికి మేము వెళ్ళి పనిచేస్తే ఇస్తే ఆ గ్రామ కళాకారులు కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు. అది కూడా చాలా తగ్గిపోయింది సార్, అది రావడం లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఎటువంటి కళాకారులకు ప్రోత్సాహం అందడం లేదు, అది ఒక బాగా బాధ అవుతున్నది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? నూతన ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇవాళ యాదగిరి గుట్ట ఉన్నది, ఒక అద్భుతంగా ఉన్నది అని అంటున్నారు. అక్కడి దేవస్థానంలో నెలకో 2 నెలలకో అన్ని కళాకారులు ఆధ్యాత్మికమైనవి, మేమని వేరే వీటి కళాకారులకు ఏదో సినిమా పాటలు ఆ డ్యాన్స్లు ఏమంటాం లేదు. ఏదో జానపద కళారూపాలు ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైన పాటలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సరోజన పాడింది శుక్లాంబరధరం విష్ణు అట్లా ఇటువంటి ఈ పాటలన్నీ ఆధ్యాత్మికమైన పాటలతో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొంత రెమ్యూనరేషన్ ఇస్తే కళాకారులకు కొంచెం ఉత్సాహం కొంచెం బ్రతుకు తిరుగుంటారు సార్. అనేక దీనస్థితిలో ఉన్న కొంతమంది వృత్తిని నమ్ముకున్న కళాకారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం లేకుండా అయిపోయింది. కాబట్టి నూతన ప్రభుత్వం కొంత ఉత్సాహంగా కనపడుతున్నది. ఆ ప్రభుత్వం కళాకారులకు కూడా కొంత ఆర్థిక వనరులు కల్పించాల్సిందిగా నూతన ప్రభుత్వం మేము కూడా కోరుకుంటున్నాం సార్. నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు ఇటువంటి మా అక్క చెల్లెలపై ప్రత్యేక దృష్టి పెడితే వాళ్ళ కనీసం 2 ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా వాళ్ళ వృత్తి వ్యవసాయం చేసుకుంటూ కూలికి పోయో నాలికి పోయో వాళ్ళ కళారూపాన్ని ప్రదర్శించే ఆస్కారం ఉంటుంది.
దీంతో తెలంగాణకి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి సరోజనమ్మతో మాట్లాడు, చెప్తారా సార్ ఇటువంటి కళాకారులందరూ సరే ఎప్పుడైతే ఈ ఉత్సాహం వచ్చిందో వృద్ధ కళాకారులు మొత్తం రావిరాల, మధుమ తుర్తి, మునగలేడు పరిసర ప్రాంతాలు ఇక్కడ బాగా కళాకారులు, నయనాల ఇటువంటి కళాకారులందరూ బాగా ఉత్సాహమైనరు. అయితే రాను రాను సార్ కొత్త యువత ముందుకు రావడం లేదు. ముందుకు రావడం లేదంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్, ఇంతమంది చేస్తున్నారు బట్ ఏమీ రావడం లేదు, అదొక నిరాశ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర జడకోలడం ఇక్కడ వేసిన తర్వాత పరిసర ప్రాంతాలు చాలా మంది నేర్చుకున్నారు. జడకోలాటం మీ ఊర్లోనే స్టార్ట్, శ్రీరామగిరి. శ్రీరామగిరి గ్రేట్. అట్లా మేము ఇక్కడ ఒక బృందం చరిత్ర రామణ బృందాన్ని ఢిల్లీకి పంపినాం. 26 జనవరికి అక్కడ ఢిల్లీకి పోయింది ఒక ఢిల్లీకి పోయింది గ్రేట్. రాజస్థాన్, కేరళ, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ మా దగ్గర కళాకారులందరూ ప్రదర్శన, మన రాష్ట్ర అక్క చెల్లెలందరూ బృందాలు వేరే రాష్ట్రాలకు పోయి ప్రదర్శనలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పట్టించుకుంటే ఇంకా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒకసారి తల్లితో మాట్లాడదాం. తల్లి, ఎన్ని ప్రోగ్రామ్ చేసినావు తల్లి ఇప్పటి వరకు? మీరు ఛానల్ కూడా వెళ్ళి పెద్ద పెద్ద పాటలు పాడినట్టు తెలుస్తా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మేము నాట్లకు కలుపులకు కోతలకు గిట్ల పోయేవాళ్ళం సార్. ఒకరోజు కోతలకు పోయిస్తుంటే కళాధర్ రాజు మధ్యలో కలిసి, సరోజన వరంగల్ ప్రోగ్రామ్ని పోవాలి, ఒక 10 మందిని గ్రూప్ చేయండి అన్నారు సార్. అప్పుడే ఇక పనికి పోయే వాళ్ళమే ఒక 10 మందిని గ్రూప్ అయ్యి వరంగల్ పోయినాం సార్. అట్లనే ప్రతి ఊరుకు ప్రోగ్రాంలకు పోయేవాళ్ళం. అట్లా పోతుంటే వాకేర్ ఛానల్ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి ఆ ఛానల్ వాళ్ళు పాటలు పాడించుకొని ఆ ఛానల్ వారి ద్వారా నేను మొత్తం మీద అందరం ఎక్కడికి వెళ్ళినా వెళ్తాం సార్. అట్లనే వెళ్తుంటే ఇక సారంగధారి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని నాకు తెలిసింది. హైదరాబాద్ వెళ్ళిన సార్. హైదరాబాద్ వెళ్తే ఒక పాటతో నేను సెలెక్ట్ అయినా. అందులో ఏం పాట పాడినావు అందులో? అందులో చిన్ననాడు మనము గుడి చిలకల్ల బాయి తీస్తే ఎలుకల్లు మోటదోలెనా బావయ్య బంగారయ్య, ఎలుకల్లు మోటదోలెనా బావయ్య బంగారయ్య. పెదనాడు మనము గుడి పేరైన బంగ్లా గడితే తీరైన రంగు నిలిసెనా బావయ్య బంగారయ్య, తీరైన రంగు నిలిసెనా బావయ్య బంగారయ్య. ఊరు ఊరు తిరిగేటోడా ఉల్లిగడ్డలమ్మెటోడా, ఎంతకు సవాసేరయో బావయ్య బంగారయ్య, ఎంతకు సవాసేరయో బావయ్య బంగారయ్య. బంగారయ్య వడవాడ తిరిగేటోడా వలుగడ్డలమ్మెటోడా, ఎంతకు సవాసేరయో బావయ్య బంగారయ్య, ఎంతకు సవాసేరయో బావయ్య బంగారయ్య. ఇటువంటి అన్ని ఊర్ల ఉల్లిగడ్డలు మొత్తం ఒక కామెడీగా వాళ్ళ వాళ్ళ చరిత్రలు చెప్పుకుంటూ సార్ గొప్పగా రాసిన పాటలు నిజంగా భలే అనిపిస్తాయి సార్. వాస్తవం ప్రతి సార్ ఆధ్యాత్మికమైన పాటలలో ఒక వైద్యం ఉంటుంది అందులోనే. అందులో ఒక మానవ జీవన విధానం ఉంటుంది ఒక్కొక్క పాటలో. దాంట్లో జానపద తల్లి పాడింది కూడా మొత్తం ఊరు గ్రామాలు అందరం ఊర్లో పుట్టే వచ్చిన వాళ్ళమే. అవన్నీ కళ్ళ ముందు కదులుతా ఉంటాయి. ప్రతి పాటను ఆలోచించి చూస్తే ఇప్పుడు ఇంతకుముందు పాడింది ఉంగారమ్మ ముద్దు టుంగారమ్మ, ఇప్పుడు రామాయణం ఆధ్యాత్మిక మంత్రుడు అన్ని కష్టాలలో ఉండి కూడా సీతమ్మవారు ఒక చెట్టు కింద ఉపవాసం, ఇన్ని కష్టాలు ఉండి కూడా మా అత్త బాగున్నదా మా మామ బాగు, అంటే సమాజానికి మీరు ఎన్ని కష్టాలన్నా మీ కుటుంబ క్షేమం కాంక్షించాలి. ఇది మన భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనం. నిజంగా గ్రేట్ సార్. వాస్తవంగా చెప్పగలిగారు ఈ శ్రీరామ ప్రతి పండగకి ఇంతకుముందు ఒక పాట పాడింది శ్రీరామగారి ఆడబిడ్డలు, ప్రతి పండగకి వీళ్ళంతా ఒక ఉత్సాహంగా పాటలు పాడటం. శ్రీరామ ఉత్సవాలు ఒక 40 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తాం సార్. ఈ గ్రూప్ అంతా వీళ్ళకి పాటలు పాడతారు శ్రీరామ అప్పుడు. ఇక మా దగ్గర ఇతర మొత్తం హైదరాబాద్ అక్కడి నుంచి మా దగ్గర కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. దాదాపు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి ఆ కళ్యాణం చూడటానికి చాలా మంది కుటుంబాలు వస్తారు. అత్యంత వైభవంగా జరుగుతుంటుంది 40 సంవత్సరాలు. మిమ్మల్ని కూడా చూపించాలన్న ఉద్దేశం కొద్దీ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వాస్తవంగా మాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. కొత్త తరానికి భిక్షం, ప్రవీణ్, ప్రశాంత్ వీళ్ళంతా ఒక ట్రైనింగ్ ఇస్తూ
ప్రోత్సహిస్తారు కొంత, ఇప్పుడు యువత ముందుకు వస్తారు. కానీ అయినట్టు ముందుకు వచ్చిన దాంట్లో ఇప్పుడు సార్ ఇవాళ వీళ్ళు పోతే ఒక 500 రూపాయలు 600 రూపాయలు సంపాదించుకుంటారు. ఇవాళ కళాకారులు మనకు వస్తున్నారనగానే 600 నష్టపోయినా వచ్చు. అయితే వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఇటువంటి కళ ఎక్కడికో పోతే కొంత రెమ్యునరేషన్ ఉంటే వాళ్లకు ఈ కళ ముందుకు వస్తుంటాయి కళారూపాలు. అది ప్రభుత్వం కృషి చేయాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, తర్వాత మన సురేఖ గారిని వేడుకుంటున్నాం ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అక్క చెల్లెలను చూస్తే పొలాలల దగ్గర మనం నాట్లేసే టైంలో అక్క చెల్లెలందరూ కూడి పాటలు పాడుకున్న ఆ సందర్భాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక కళలు పుట్టింది. కోలాటం కూడా అందరూ అక్క చెల్లెలు జబర్దస్త్గా పాడిండ్లు. శ్రీరామగిరి అంటేనే మొత్తం కళాకారులకు పెట్టింది పేరుగా కళాధర్. కళాధర్ సార్తో ముందుకు వెళ్తున్న బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. కెమెరామ్యాన్ నరేష్, దీపక్తో మేనం శ్యామ్, శ్రీరామ నగరి నుంచి థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.